మీకు అంటే ఇన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యేటట్టు, ఈ ఫీల్డ్లో చాలా ఇయర్స్ అయింది, చాలా స్ట్రగుల్స్ చూసారు ఆల్రెడీ మీరు ఇంతకుముందు చెప్పినట్టు. మీకు ఈ సీరియల్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఇన్స్పిరేషన్ ఎవరు ఇద్దరికి? సీరియల్ ఇండస్ట్రీలో సినిమాని కాదండి, యూట్యూబ్ అని కాదు, నాకు మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్ అంతే. నాకు చాలా చిన్నప్పటి చాలా ఇష్టం, ఒక హీరో. ఆయన్ని చూసి వచ్చారా? 100% ఈయనైతే ఆయన్ని చూసి వచ్చారు, నేను ఎవరిని చూసి రాలేదు. చూసి వచ్చారు మీరు? ఈయన నన్ను తీసుకెళ్ళడం వచ్చారు అంటున్నా. ఈయనని చూసి రాలే, నాకు అర్థమైంది కానీ ఈయన తీసుకెళ్తే వచ్చాను, ఈయన చూసి రాలే. ఓకే, తీసుకెళ్ళారు తర్వాత చూసే ఉంటారు కదా, ఎలా తీసుకొచ్చారని అలాంటి చూసి. సో అంటే నేను చెప్తాను కదా, మా ఇంట్లో కేబుల్ టీవీ లేదు, సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం కాదు. అది అప్పుడు తెలియదు, చెయ్యాలంటే చెయ్యాలి అన్న అంతవరకు. వీళ్ళని చూసి ఇలా చెయ్యాలమ్మా అని కూడా ఎవరు చెప్పింది లేదు, కాబట్టి నాకు అలా ఏం లేదు. కాకపోతే ఇంకా వచ్చిన తర్వాత సినిమాలు అవన్నీ చూడటం, అప్పుడు నాకు శ్రీదేవి గారు చాలా ఇష్టం. సినిమాలు చూసినప్పుడు ఇంతపాటు ఇంకా రెగ్యులర్గా సినిమా చిరంజీవి గారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు. నా కూతురు జనరేషన్ తనకి అల్లు అర్జున్, రామ్ జూనియర్, ఎన్టీఆర్ అనే నా కూతురు కూడా చిరంజీవి ఫ్యాన్ లో మార్చింది. ఇప్పుడు కాదండి, అది కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఆయన్ని చూసి, ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఫ్యాన్ అయింది. ఓకే, అలా అయిందా? అంతే మరి. సో మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంటే చాలామంది ఇన్ కేసు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఎవరినైనా బాగా హార్ష్గా ఇది నాకు కావాలి అలా కాకుండా, అంతే సౌమ్యంగా ఇంకా వాళ్ళు అయిపోవాలి, అలా బతిలాడితే అవుతాయి అంటున్నారు. అంతే ఆయన, అంతే అసలు రే.